హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. యోయో టీవీ ప్రేక్షకులకు ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ధర్మ సందేహం వచ్చేసి దేవాలయాల్లో రావి వృక్షము కానీ వేపవృక్షము కానీ ఎందుకుంటాయి, వాటిని ఎందుకోసం పూజిస్తామో తెలుసుకుందాం. ముందుగా రావి వృక్ష విశిష్టత కోసం తెలుసుకుందాం. దాదాపు అన్ని దేవాలయాల్లో రావి వృక్షము వేపవృక్షము కలిసి ఒకే చోట ఉండడము, భక్తులందరూ కూడా ఆ యొక్క వృక్షాలకు ప్రదక్షిణలు చేయడము, పూజలు చేయడం మనం చూస్తూనే ఉంటాము. మరి ఈ యొక్క రావి వృక్షాన్ని పురుష వృక్షంగా, వేపవృక్షాన్ని స్త్రీ వృక్షంగా భావించి మనము పూజ చేస్తుంటాము. మరి రావి వృక్షాన్ని నారాయణ స్వరూపంగా, వేపవృక్షాన్ని లక్ష్మీ స్వరూపంగా భావించి మనం ప్రదక్షిణ చేస్తుంటాము. ఈ యొక్క జంట వృక్షాలకు మనము పూజ చేసిన, ప్రదక్షిణ చేసిన దాంపత్య జీవితంలో దోషాలు తొలగిపోయి సంసార జీవనంలో అన్యోన్యత కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకము. మరి ఈ యొక్క వృక్షాన్ని అశ్వత్థ వృక్షమని, బోధి వృక్షమని కూడా పిలుస్తుంటాము. గౌతమ బుద్ధుడికి కూడా ఈ యొక్క బోధి వృక్షం కిందనే మహాజ్ఞానోదయం జరిగినది. మరి ఈ యొక్క రావి వృక్షం కోసం మనకు పద్మపురాణంలో చాలా చక్కటి వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి రావి చెట్టులో అణువణువు కూడా నారాయణ స్వరూపమే అని చెప్పేసి స్కంద పురాణంలో చెప్పడం జరిగింది. రావి వృక్షానికి జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఏమిటంటే, రావి వృక్షము శనిదోషాన్ని నివారణ చేస్తుంది. మరి ఏ విధంగా? శనిదోషం ఉన్నవారు ప్రతిరోజు ఈ యొక్క రావి వృక్షాన్ని పూజించిన, ప్రదక్షిణ చేసిన, తాకి నమస్కారం చేసుకున్న వారికి శని దోషాలు ఏమున్నా అవి నివారణ చేయబడతాయి. రావి చెట్టు నీడలో కాసేపు మనం విశ్రమిస్తే మనకు ఆ గాలి సోకడం వలన మనకు మంచి ఆలోచన చేసే విధంగా ఆ గాలి మనకు ప్రేరేపిస్తుంది. అదేవిధముగా ఈ యొక్క రావి చెట్టు నీడలో ఉండడం వలన బీపీ సమస్థితిలో ఉంటుందని చెప్పి మనకు వృక్షశాస్త్రంలో తెలియడం జరిగింది. రావి చెట్టు కొమ్మలను సకల యజ్ఞయాగాదుల యందు సమిదలుగా మనము వాడుతుంటాము. ఇంతటి పవిత్రమైన వృక్షాలు కనుకనే మనము దేవాలయంలో ఉంచి నాటి వాటిని పూజ చేస్తుంటాము. మరి వేప చెట్టు, వేప చెట్టు అమ్మవారి స్వరూపము, లక్ష్మీ స్వరూపము. మరి వేప వృక్షం నుంచి ప్రాణవాయువు అధిక మొత్తంలో విడుదలవుతుంది. సకల ప్రాణకోటికి ఈ యొక్క వృక్షము ప్రాణవాయును అధికముగా విడుదల చేస్తుంది. మరి వేప వృక్షము ఔషధ గుణాలతో కూడినటువంటి వృక్షము. ఈ యొక్క వేప వృక్షము యొక్క ఆకులు చాలా రోగాలకు వాడుతుంటాము. ఇది రోగ నివారణ శక్తిని మనలో పెంపొందించుతున్నది. మరి ఈ యొక్క వేప చెట్టు గాలి ఎన్నో రోగకారకమైనటువంటి క్రిమికీటకాలను నశింపజేస్తున్నది. మరి ఈ యొక్క వేప ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని మనం స్నానం చేసుకున్నట్లయితే చర్మ సంబంధిత వ్యాధులని తొలగిపోతాయి, సూక్ష్మజీవులు నశిస్తాయి. మరి ఈ భూమిపైన వేప చెట్టుకున్నటువంటి ఔషధ గుణాలు ఇంకే చెట్టుకు కూడా లేవని చెప్పేసి మనకు ఆయుర్వేద శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. మరి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఎంతటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి కనుకనే మనము దేవాలయంలో వీటిని నాటి వీటికి పూజలు చేస్తుంటాము. మరి ఈ రెండు వృక్షాలను కూడా లక్ష్మీనారాయణ స్వరూపముగా భావించి ఈ వృక్షాలకు పెళ్లి చేయడం కూడా మనకు ఒక సాంప్రదాయముగా ఉన్నది. వృక్షో రక్షితి రక్షిత. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. వాన నుంచి కావచ్చు, ఎండ నుంచి కావచ్చు, సకల విధాల మనకు ఆ యొక్క వృక్షము. ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క రావి చెట్టును ఇంటి పరిసరాల్లో ఎట్టి పరిస్థితులు నాటకూడదు.
ఎందుకంటే అది చాలా బలమైన చెట్టు అనమాట. దాని వేర్లు ఇంటి పునాదులలోకి వచ్చి పునాదిని పెకిలించేటటువంటి శక్తి కలిగిన చెట్టు అది. కావున అది ఇంటి పరిసరాలకు వీలైనంత దూరంలో ఉండాలి. అదే వేప చెట్టు ఇంటి వెనక కానీ ఇంటి ముందు కానీ నాటుకొని మంచిగా పెంచుకోవచ్చు. కానీ రావి వృక్షాన్ని మాత్రము ఎట్టి పరిసరాల్లో ఇంటి పరిసరాల్లో పెంచకూడదు. నేటి ఈ ధర్మ సందేహం సమాప్తం. మరలా ఇంకొక ధర్మ సందేహంతో కలుద్దాం. ఇట్లా మీ శివప్రసాద్ శర్మ.